కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బ్యాంక్ అధికారులు బ్యాంక్ ముందు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ ఇండియా యూనియన్స్ పిలుపుతో బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు. బ్యాంకుల ప్రైవేటీకరణ ద్వారా సన్న చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలకు, పరిశ్రమలకు రుణాలు అందజేయడం ద్వారా ఆర్థికంగా వారికి లబ్ది చేకూరుతుందన్నారు. ప్రైవేటీకరణ ద్వారా ప్రజలు, రైతులు, ఖాతాదారులకు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రజలంతా ఖండించాలని బ్యాంక్ అధికారులు కోరారు. దాన్ని పూర్తిగా వ్యతిరేకంగా ఈ రోజు కేవలం దారిద్ర పీడిత జనాల కోసం కాకుండా కేవలం పెట్టందారి విధానాలకు ప్రోత్సహించే వ్యక్తులను, ప్రైవేటు కార్పొరేటీకరణను ప్రోత్సహించే వ్యక్తులకు రంగ సంస్థలు అనేది కార్యకులందరూ ప్రైవేట్ పని చేస్తుంటే బ్యాంకులు ప్రైవేట్ పని చేస్తున్నారు. మనకెందుకు మనం ఒప్పుకున్నాం అనుకోండి. ఒక చిన్న ఉదాహరణ, ఒక పడవలో సముద్రంలో పోతున్నాం, పడవ సీట్లు పట్టింది, నా వరకు నీళ్ళు రాలేదు కదా అని మనం ఒప్పుకున్నట్టయితే పడవ అంతా నడి సముద్రం పోయిన తర్వాత పడవ మునిగి అందరి ప్రమాదం జరిగి ఉన్నట్టుంది. పడవ మునిగిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ రోజు విద్యారంగం దగ్గర రాలేదు కదా, బ్యాంకులు ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, ఎల్ఐసీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు, మనకెందుకు లేదు మనం ఒప్పుకున్నట్టయితే రేపు నాడు బ్యాంకులు ప్రైవేటీకరణ చేసే వాళ్ళు విద్యారంగం కూడా ప్రైవేటీకరణ చేయాలని నమ్మకం ఏంది. కాబట్టి దీన్ని మనం ప్రకటించాలి. బ్యాంకులకు మనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నట్టు నిర్ణయం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర సాగిస్తున్నటువంటి నిర్ణయాన్ని నిర్వహిస్తున్నాం. మేము బ్యాంకుల ప్రైవేటీకరణ పూర్తి అడ్డుకునే వరకు, ప్రభుత్వం వెలికి జరిగే వరకు మీకు మద్దతుగా ఉంటూ మా సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తున్నామని తెలియజేస్తూ